Hello guys, welcome to another video of Sydney trip. So enti anante ivala Wentworth falls kochinamu memu ikkada waterfalls unnai and next ikkada nunchi blue mountains kuda vellochu. So inka memu blue mountain city lo evevi unnayo avi cover cheskundamu anukuntunnamu and ee vlog lo complete ga repu em chestunnamu ivala em chestunnamu so 2 days ee vlog lo pettesta nenu. సో ఇవాళైతే ప్రస్తుతానికి వెంట్వర్త్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ బ్లూ మౌంటైన్స్ అండ్ దాని తర్వాత మ్యాన్లీ బీచ్కి వెళ్తాం అనుకుంటాం. వెళ్తే అది కూడా ఫెర్రీ రైడ్ యూజ్ చేసి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా ఏది తెలీదు, ఫ్లోలో వెళ్ళిపోతాము. అండ్ ఇప్పుడు ఎక్కడ అంటే వెంట్వర్త్ ఫాల్స్లో పిక్నిక్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ నేను వాక్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. సో అబ్బా అమేజింగ్ ఉంది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మీకు. అండ్ ఈ వాటర్ఫాల్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది అని చూపిస్తా. అండ్ రేపు శాండ్యూన్కి వెళ్తున్నాము, శాండ్యూన్ అడ్వెంచర్స్ ఉంటాయి కదా, సో ఆ రైడ్కి వెళ్తున్నాము. అదొక 1 అవర్ ఉంటుంది. సో అది ఎక్కిన తర్వాత దెన్ బ్యాక్ టు మెల్బర్న్. సో అప్పుడు సిడ్నీకి బాయ్ బాయ్. సో ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్లూ మౌంటైన్స్ నేను బ్లూ మౌంటైన్స్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అని అంటున్నా కదా. సో బికాస్ ఆఫ్ ద సన్ రైజ్ ఇట్లా మౌంటైన్స్ అనేటివి బ్లూగా కనిపిస్తాయి అనమాట, అంతే అంతకు మించి ఇక్కడ ఏం లేదు. సో దూరంగా చూడొచ్చు అక్కడ, అక్కడ మధ్యలో ఉంది కదా, అవి కూడా ఇట్లా బ్లూ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో దీంట్లోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఇంట్లో ఇంకా చాలా లుక్అవుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి లుక్అవుట్స్ ఉన్నాయి అని. ఇదంతా తిరుగుతూ మనము ఎక్స్ప్లోర్ చేయాలి, సో దాట్ మనకి మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తాయి. నాకైతే దీంట్లో బాగా నచ్చిందంటే ఇది ఇక్కడ ప్రిన్సెస్ రాక్ అండర్క్లిఫ్ వెంట్వర్త్ ఫాల్ సర్కిట్ అని ఉంది కదా, అది ఎందుకో మంచిగా ఉంది అనిపిస్తుంది. సో వెళ్తే మేము అక్కడికి వెళ్తాము. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ లుక్అవుటే ఉంది మళ్ళీ ఇంకొకటి, సో చూద్దాము. అండ్ ఇక్కడికి వెళ్ళాలి ఫర్ షూర్, ఇట్స్ డిసెండింగ్ ద నేషనల్ పార్క్స్ అంట. సో అక్కడికి వెళ్తే బాగుంటుంది, చూద్దాం. మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్నమాట, ఇప్పుడు హ్యాపీగా దిగుతాం, ఎక్కేటప్పుడు ఉంటుంది మాకు. This is nice re. అరే వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇట్లా వ్యూస్ బాగున్నాయి, నేను చూపిస్తున్నా మా వాళ్ళు ఫుల్ అలర్ చేస్తున్నారు. అరే చాలా బాగుంది, అరే చాలా కిందికి ఉంది యాక్చువల్లీ, జాగ్రత్త. జాగ్రత్త
మనం చాలా కష్టంగా ఉంది ఇక్కడ దిగడానికి. అరే మెల్లగా ఎక్కేటప్పుడు ఉంటది మనకి బ్యాండ్ బాజా భారత్. అదే కదా టూ మచ్ ఉంది మెల్లి మెల్లిగా నీకు కానీ చూసుకొని దిగు. శ్రవణ్ ఇద్దరు వీడియోలో ఉన్నారు మీరు మొత్తం వీడియో పడుతుంది. అల్పాహారాలు సేవిస్తున్నారు. ఎక్కేటప్పుడు ఉంటది మాకు. సో మేము ఇక్కడ సీనిక్ వరల్డ్కి వచ్చినాము బ్లూ మౌంటైన్స్ దగ్గర. సో ఇక్కడ అన్ని డైనోసర్స్ అవి ఇవి ఇట్లా ఆర్టిఫిషియల్లీ పెట్టారన్నమాట. సో చూద్దాం వాటిని. సీనిక్ వెళ్ళి మొత్తం ఇట్లా ఇక్కడ చాలా ఉంటాయి. సో వెళ్తూ వెళ్తూ చూపిస్తాం. అసలు క్రేజీ అంటే చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అని అంటే భలే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఎక్కుతాము అండ్ ఇది లోపలికి వెళ్తున్నాము. ఇది కేబుల్ వే యాక్చువల్లీ. సో ఇక్కడ ఏదైనా క్యాచ్ కానీ ఇట్లాంటి స్టఫ్ కొనుక్కోవాలి అని అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి అందరికి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి త్రీ సిస్టర్స్ అని అక్కడ కనిపిస్తుంది చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. అదే త్రీ సిస్టర్స్ వ్యూ యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి స్కై వాక్ స్టార్ట్ అవుతుంది. ఇదే బ్లూ మౌంటైన్స్ అన్నమాట మొత్తము. ఫుడ్ ఫర్ ద డే. సో ఇప్పుడు ట్రైన్కి వెళ్తున్నాము. కిందికి వెళ్ళి పైనకి కేబుల్ వేలో వచ్చేస్తాము. సో చూద్దాము ట్రైన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇది ట్రైన్. దాంట్లో మనం సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన యాంగిల్ ఎట్లా కావాలి అంటే అట్లా. సో అంటే ఇది స్టీపెస్ట్ ట్రైన్ అన్నమాట. బాగుంది కదా.
into Libby and head down into the valley on the steepest train on Earth. Steepest train on Earth? సో ఇప్పుడు కేబుల్ వేకి వెళ్దాము. మీకు ఎట్లా అనిపించింది స్టీపెస్ట్ ట్రైన్? బాగుంది. యా నైస్. అంటే సడన్ గా ఒకటిసారి ఇట్లా వదిలేస్తారు, అది బాగుంది. సో ఇప్పుడు కేబుల్ ఎక్కుదాము. అరే క్రేజీ వెళ్తుంది అది కూడా. అయితే ఈ సీనిక్ వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాము అండ్ వర్షం పడుతుంది. ఫెర్రీ రైడ్ వెళ్తామా లేదా అన్నది చిన్న డౌట్ ఉంది. సో చూద్దాము అప్పటి వరకు. అయితే స్టే ట్యూన్డ్. సో నెక్స్ట్ డే అనుకోకుండా మేము టెంపుల్కి వచ్చినాము. టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఎట్లా అంటే సీక్లిఫ్ బ్రిడ్జ్కి వెళ్తుంటే దారిలో మాకు ఈ టెంపుల్ బోర్డు కనిపిస్తే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పేసి టెంపుల్కి వచ్చినాము. అండ్ ఈ టెంపుల్ ఏంటి అని అంటే 35 ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేసిన టెంపుల్ అన్నమాట. అండ్ ముందట చూడొచ్చు విగ్రహాలు ఎంత స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారో. ఐ మీన్ చాలా బాగున్నాయి అవి. అండ్ సైడ్ కూడా చూడొచ్చు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది వీళ్ళకి టెంపుల్కి సంబంధించిన ఈవెంట్స్ చేసుకోవడానికి. అండ్ చెప్పాలి అని అంటే ఈ ఒక్కరోజే నేను ఫుడ్ మంచిగా తిన్నా అని చెప్పొచ్చు. ఐ మీన్ కడుపు నిండా, బికాస్ పులిహోర పెరుగన్నం ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈ థాయ్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ అవన్నీ తింటే రాదు ఆ సాటిస్ఫాక్షన్. బ్రిడ్జ్ ముందు సానర్ అవ్వాలా? ఈ వీడియో పెట్టి ఇట్లా ఆడి ఇట్లా పెట్టాలా? సో మనం శాండ్ డ్యూన్ అడ్వెంచర్స్ దగ్గరకు వచ్చేసినాం. అంటే ఇక్కడైతే క్వాడ్ బైక్ టూర్స్ జరుగుతాయో సో అక్కడ చూడొచ్చు మీరు అన్ని బైక్స్ అన్ని పెట్టేసిండ్రు. సో మేము స్టార్ట్ చేస్తాము అండ్ ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళరాదు. సో వాళ్ళు తీసిన ఫోటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను మీకు చూపిస్తాను.
ఫస్ట్ ఇక్కడికి రాగానే హెల్మెట్ ఇస్తారు. హెల్మెట్ ఇచ్చిన తర్వాత ఏంటి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ హెల్మెట్ పెట్టుకుంటున్నాను అని మస్తు టైట్ ఉంటుంది, ఐ నాట్ కంఫర్టబుల్, బట్ ఇట్స్ ఓకే, టైట్ ఉండాలి కదా హెల్మెట్ అనేది. సో దెన్ చూసేసి సో ఒక బైక్ తీసుకొచ్చి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు అన్నమాట ఎక్కడ ఏముంటాయి, శాండ్యూన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా నడపాలి అని చెప్పేసి. శాండ్యూన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అసలు శాండ్యూన్స్ ఇప్పుడు నాకు తెలిసి కెమెరాలు జస్టిస్ చేయట్లేదు, కానీ చూడడానికి చాలా బాగుండే. అండ్ ఈ వీడియో క్లిప్ తీసింది మాత్రం శ్రవణ్. యాక్చువల్గా అయితే స్టార్టింగ్ కొంచెం తడబడిన, బట్ తర్వాత ఇట్స్ ఓకే. అంటే అది కింద పడిపోతుందేమో అన్నట్టు భయం అవుతుంది నడుపుతుంటే, కానీ పడదు, ఎందుకంటే 4 వీల్స్ ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ అది కింద పడే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ పైనుంచి కిందికి వచ్చేటివి అలా కొన్నిసార్లు తీసుకెళ్ళండి అనమాట, అది క్రేజీ ఉండే.